హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఇంచుమించు 1 ఇయర్ గ్యాప్ అనేది ఇవ్వటం జరిగింది మన ఛానల్లో. ఏదో అడపదడప అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెట్టినప్పటికీ కూడా, సో ఇంచుమించు 1 ఇయర్ అయితే నేను గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుండి రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇదేనా అనే న్యూస్ని విశాలాంధ్రాలో ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి డిఎస్సిలో పోస్టులు కూడా తగ్గిపోయే అవకాశం కూడా లేకపోలేదు అని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నారు ఫ్రెండ్స్. సో ఈ వివరాలను పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. సో చాలా విశ్లేషణాత్మకంగా అయితే రాసుకురావడం జరిగింది. వివరాలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సర్దుబాటు పేరుతో ఎరువేత అనే హెడ్లైన్స్తో ఇవన్నీ ఉన్నాయి. 20,000 ఖాళీలు చూపించని వైనం నేడు మరోసారి నాయకులతో డైరెక్టర్ భేటీ. ఎస్జిటీ పోస్టులు కుదింపే వీరి లక్ష్యం. ఉపాధ్యాయ సంఘాల సూచనలను కూడా బేఖాతరు చేసినటువంటి విద్యాశాఖ. సో ఇంగ్లీష్ మీడియం పోస్టులు కూడా లేవు. వివరాల్లోకి వెళ్తే, ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని జూన్లో సీఎం అప్పటికే జూన్లో తెలియచేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే అప్పటికే ఉధృతంగా ఉన్న కరోనా ప్రభావం వల్ల మార్గదర్శకాల రూపకల్పనలో జరిగిన జాప్యమో తెలియదో కానీ 4 నెలల తర్వాత మార్గదర్శకాలు బదిలీల షెడ్యూల్ విడుదలయ్యింది. 3 ఏళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న హెచ్ఎంలో ఉపాధ్యాయుల మార్గదర్శకాలపై పెదవి విరుస్తున్నారు. ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగించిన వెబ్ కౌన్సిలింగ్ విధానం వద్దని మొదటి నుండి ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నా ప్రభుత్వం వారి సూచనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. 2015లో వెబ్ కౌన్సిలింగ్ వల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు నష్టం జరగడంతో 2017లో మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సిలింగ్ చేపట్టారు. తాజాగా జారీ అయిన మార్గదర్శకాలలో మళ్లీ వెబ్ కౌన్సిలింగ్లో బదిలీలు చేపడతామని పేర్కొనడంపై సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిపైన ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ప్రభుత్వం మార్గదర్శకాలలో చేర్చలేదు. సంఘాలతో చర్చించిన తర్వాతే మార్గదర్శకాలు విడుదల చేశామని ప్రభుత్వం చెప్పడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది జూన్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, పాఠశాల విద్యా డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో సర్దుబాటు ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు 2 పోస్టులు కేటాయిస్తామని అధికారులు చెప్పడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, 60 మంది విద్యార్థులున్న ఆ స్కూళ్లకు 2 పోస్టులు. అప్పటికి అది సహేతుకం కాదని, ప్రతి 20 మంది విద్యార్థులకు 1 పోస్టు మంజూరు చేయాలని సూచించడం జరిగింది. గతంలో 19 మంది విద్యార్థులుంటే 19 మంది విద్యార్థులుంటే 1 పోస్టును 80 నుండి పైబడిన విద్యార్థులున్న స్కూళ్లకు 5 గురు ఉపాధ్యాయులు నియమించడంతో పాటు 130 మంది మించితే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టు ఉండేది. తాజా మార్గదర్శకాలతో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. సో ఇదివరకు ఉన్నటువంటి ఈ పోస్టులను అయితే 130 దాటిన తర్వాత రద్దు చేయటం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా 60 మందికి 2, 61 నుండి 90కి 3. ఇక్కడ చూసుకుంటే 60 నుండి 80కి 3 పోస్టులు ఇంతకుముందు. సో ఇప్పుడు చూడండి, 61 నుండి 90కి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. 120 నుండి 150కి 5 పోస్టులు, 150 నుండి 200కు 5 ఎస్జీటీ పోస్టులతో పాటు హెచ్ఎం పోస్టులను ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనివల్ల ఉపాధ్యాయులపై అదనపు భారం పడడంతో పాటు
ఎస్సీటీ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఫర్దర్గా డిఎస్సీ నోటిఫికేషన్ పెడితే ఎస్సీటీ పోస్టులు అనేవి తగ్గిపోయే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో ఒక్కో చోట ఒక్కో విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 200 మంది విద్యార్థులున్న హై స్కూళ్లకు హెచ్ఎం సహా 9 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అదే 6-7 తరగతులున్న ప్రాథమికోన్నత స్కూళ్ళలో 100 మంది విద్యార్థులు ఉంటే 4 పోస్టులు కేటాయించగా, ప్రాథమిక పాఠశాలలో 90 మందిలోపు విద్యార్థులుంటే 120 లోపు ఉంటే 4 పోస్టులు ఇవ్వనున్నారు. ఇక్కడే ఉపాధ్యాయ నియామకాలలో ప్రభుత్వ పారదర్శకత స్పష్టమవుతుందని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. హై స్కూళ్ళలో 0 నుండి 200 మందికి 9 పోస్టులను, యూపీ స్కూళ్ళలో 0 నుండి 100కి 4 పోస్టులను విద్యార్థులు విద్యారంగంలో రాణించాలి అంటే ప్రాథమిక విద్య ఎంతో పటిష్టంగా ఉండాలి. ఎలాంటి ప్రాథమిక విద్యారంగంలో మాత్రం అత్యవసరంగా టీచర్స్ను నియమించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం పొందకపోవచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హై స్కూళ్ళలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ ఉండడం వల్ల పెద్దగా భారం ఉండదంటున్నారు. ఎలిమెంటరీ స్కూళ్ళలో 60 మందికి 2 టీచర్స్ను నియమిస్తే వారిలో ఒకరు హెచ్ఎంగా అన్ని బాధ్యతలు పర్యవేక్షించవలసి ఉంటుంది. మిగిలిన ఒక టీచర్ విద్యార్థులు పాఠాలు చెప్పడం ఎంత కష్టమో ఆలోచన చేయాలి అంటున్నారు. ఏపీలో 92,000 మంది ఎస్జీటీలు ఉన్నారని, 1:30 నిష్పత్తిలో కేటాయించడం వల్ల 8,000 పోస్టులు మిగులుతాయని, వాటిని అవసరం ఉన్న స్కూళ్ళలో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఎస్జీటీ వ్యవస్థ నిర్వీర్యం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తుందని సంఘాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని పోస్టులను బ్లాక్ చేయాలని నిర్ణయాన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, 1:30 రేషియోలో ఇవ్వడం వల్ల మొత్తం ఇక్కడ 8,000 పోస్టులు అనేవి మొత్తం మిగిలిపోతాయి. అయితే ఇక్కడ మళ్ళీ ఇవి అడ్జస్ట్మెంట్ చేస్తారని చెప్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే మరి రాబోయే డిఎస్సీలో పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ పరిస్థితి నుండి అంటే ఆ స్కూల్స్ డెవలప్మెంట్ అనేది అయితే చాలా చక్కగా అయితే ప్రభుత్వం చేపడుతుంది. సో అదే పరిస్థితుల్లో విద్యార్థి ఉపాధ్యాయ రేషియో కూడా తగ్గించినట్లయితే సో మంచి ఎడ్యుకేషన్ అనేది పిల్లవాడికి ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ నుండి ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అని ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా విన్నవించడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో మీద మీ కామెంట్స్ను కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. నేను మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్లో ప్లేలిస్ట్లో డిఎస్సికి సంబంధించిన వీడియోస్, క్లాసెస్ కూడా ఉన్నాయి. వినండి ఫ్రెండ్స్.